ఆరోగ్యానికి సంబంధించింది కాదు మీరు అనుకోండి ఏదో ఒక గొప్ప రోజు ఒక చెట్లు తీసుకొస్తున్నాడు ఆరోగ్యం అనే ఆశ్చర్యపోకండి కానీ ఇది మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నా అంటే చాలామంది కొన్ని అంతర్గత సమస్యలతో కొన్ని రహస్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ ఎందుకో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏం జరుగుతుందంటే కొత్తగా పెళ్ళి చేసుకోవడము రెండు నెలలు మూడు నెలలు కాపురాలు చేసుకోవడము వెంటనే నచ్చక విడిపోవడము ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడము మూడు నెలలు అయిపోయిన తర్వాత మోసదింత మళ్ళీ వదిలేసుకోవడాలు డైవర్స్ సప్లై చేసుకోవడాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి కొందరైతే భర్త మాట భార్య అయినాక భార్య మాట భర్త అన్నాక చాలామంది ఇబ్బంది పడుతున్నాయి అయితే ఈరోజు మీకు ఒక మంచి మందు మీ ముందు తీసుకొచ్చాను ఈ సమస్యలన్నీ చూసి మీకు ఇది అని ఆలోచించి సులభమైన పద్ధతిలో మీరు దీన్ని ఉపయోగించుకునేలా మీ ముందు వస్తున్నారు ఈ చెట్టు ఉంది కదండి చూశారు కదా కాయలు బట్టలు బట్టాలనుకుంటుంది ఆకులు కాన్నం వేర్లు దీని పేరు మర్లు మాతాంగి కాయ మర్లు మాతంగి కాయలు అంటారు అయితే చెట్టు మర్లు మాతాంగి కాయల చెట్టు అంటారు మర్లు మరలు పేర్లో ఉంది మరలు మాతాంగి మరలు మీకు చాలా దగ్గర వింటారు మరలు మందు అని వింటారు అదే దీన్ని ఇది లేకుండా మరలు మందు తయారు కాదండి మరలు మందు అంటే ఏంటిది మనకు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటామో ఎవరికైతే మనం ప్రీతిగా ఉండాలనుకుంటామో వాళ్ళకు ఏదో తిని పెట్టేసి వాళ్ళకు మనకు మనకు అనుకూలంగా ఉండేటట్టు చేసుకోవడం కోసం ఈ చెట్లు మనకు ప్రాచీన కాలం నుంచి మన ఋషులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఈ చెట్లను మనం అందుబాటులోకి తీసుకొచ్చాం అయితే దీన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఎవరు ఎవరికి ఉపయోగించుకోవాలి అనేది ముఖ్యంగా తెలుసుకోవాలని విషయం ఈ చెట్టును తీసుకురావాలన్న అనే ముందు నేను ఎంతో ఆలోచించాను దీన్ని మిస్ యూజ్ ఎలా ఎవరైనా చేస్తారా అని భయపడ్డాను కానీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి చూస్తూ తీసుకొచ్చాను ముందుకి చెట్టు మీ ముందు తీసుకొస్తున్నాను ఇది ఎవరు వాడుకోవాలంటే ముఖ్యంగా భార్య చిన్న కోపతాపాలకు గురయ్యి ఇది చిన్న చిన్న గొడవలతో మొదలయ్యి విడాకుల వరకు వెళ్తారు ఒకరు చెప్పిన మాట ఒక రెండు కానీ వాళ్ళు ఆ గొడవల వల్ల వాళ్ళు విడాకులు తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లలు జీవితాలు నాశం అయిపోతున్నాయి సమాజానికి పిల్లలు పనికిరాకుండా పోతాను ఈ భారే చూసి ఇంకొకరు కూడా భయపడి అదేవిధంగా పాటిస్తారు కానీ అలాంటి సంస్కృతిని దూరం చేయాలని చెప్పేసి మన ప్రాచీనులు మన పెద్దలు ఇలాంటి మన్ను మందులు కనిపెట్టారు అయితే ఇలాంటి మన్ను మందులు చాలామంది వచ్చి డబ్బులకు ఆశపడి ఎవరికంటే వాళ్ళకి చేస్తున్నారు చేసి పెళ్ళి కానీ పిల్లలకు వాడుతారు తర్వాత భర్తలకు వేసేసి గుప్పిల్లలు పెట్టుకునే వాళ్ళు సత్తాయిస్తానారు ఇది అది కరెక్ట్ కాదు అది పాపం మహాపాపం కాబట్టి మనకు మనం పెట్టినప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత ఆ పాపం మనం అనించాలి కాబట్టి అలా చేయొద్దు ఎక్కువ ఇబ్బంది భర్తలు విడిపోతున్నారు కోర్టులో కూడా వాళ్ళకి డైవర్స్ వస్తుంది వాళ్ళు విడిపోకూడదు వాళ్ళిద్దరు బాగుండాలి అనేటప్పుడు వాళ్ళకే తెలియకుండా మూడో వ్యక్తి వాళ్ళ 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 ఇంట్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పనిది అయితే దీన్ని మనం ఎట్లా వాడుకోవాలంటే ఈ మరల మాత్రం కాయలు ఈ పచ్చివి ఇవి ఒక మూడు నెలలకు చెట్టు ఉంచి కాయ వచ్చిన మూడు నెలలకు కాయ ఎండిపోతుంది ఈ విధంగా ముళ్ళు ముళ్ళు వస్తుంది ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఇవి ఎండిపోయి ఉంటాయి అయితే మనము ఇక్కడ ఈ కాయలను సేకరించాలి కాయలను సేకరించుకొని కాయల్లో గింజలు ఉంటాయి నల్లగా చిన్నగా ఉంటాయి గింజలు చిన్నగా ఉంటాయి ఇంత చిన్నగా ఉంటాయి ఆ గింజల్ని తీసుకోవాలి దీని తోడుగా అత్తిపత్తి నిద్ర కనిక ఇంగ్లీష్లో టచ్ మినాట్ అంటారు మనం పట్టుకుంటే ముడుచుకునే ఆకు కూడా అంటారు చాలా ప్లేస్లలో మనం చుట్టూ ముడుచుకోవద్దు అత్తి పత్తి వేర్లు కూడా మనం తెచ్చుకొని అవి కూడా సమకూర్చుకొని మన దాని తోడుగా ఒక ఐదు గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు జాపత్రి ఐదు గ్రాములు లవంగాలు ఐదు గ్రాములు మిరియాలు ఇవన్నీ సమంగా ఐదైదు గ్రాములు తీసుకొని అతిపత్తి వేర్లు ఈ మరలు మాత్రం కాయల గింజలు బాగా రోకట్లో కానీ కళ్ళంలో కానీ వేసి బాగా దంచి మెత్తంగా గోళీలు అయ్యే విధంగా గోళీలు అయ్యే విధంగా తయారు చేసుకొని చిన్న చిన్న మాత్రలుగా తయారు చేసుకొని వారానికి ఒక మాత్ర చొప్పున మనము తీపిలోనే మాత్రం కలిపి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకు మంచి రిజల్ట్ వస్తుంది మనం అనుకున్న విధంగానే మనం చెప్పినట్టే వాళ్ళు వింటారు మనకు అనుకూలంగా ఉంటారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎవరికంటే వాళ్ళకు ఇవ్వకూడదు మిస్యూజ్ చేయకని మహాపానికి వెళ్తారు మన ప్రపంచంలో మన సృష్టిలో దేవుడు ప్రతి ఒక్కటి మనుషులు వాడుకోవడానికి మాత్రమే అది కూడా సవ్యంగా వాడుక మాత్రమే సృష్టించి ఉన్నారు ఆ సృష్టిని మనము వేరే విధంగా వాడినమంటే మహాపాపము కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా అన్నీ సేకరించుకొని ఈ విధంగా మందు తయారు చేసుకొని తయారు చేసుకొని మీరు వాడుకోండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది భార్య సమస్యలు దూరం అయిపోతాయి చాలా అన్యోన్యంగా సంతోషంగా ప్రేమగా ఉంటారు బాగా శుభ్రంగా ఉంటారు ఈరోజు ఈ మేము ఎంతోమందికి ఇచ్చాము ఈ వాహిని మీడ వాళ్ళు మా గురించి తెలుసుకొని ఎంతో దూరం నుంచి మా దగ్గరికి వచ్చేసి ఈ వీడియో తీసి మీకు మీ ముందు సమ సమకూర్చాలని ఎంతో కోరుకున్నారు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఇలాంటి సమస్యలు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి గురుగారు అడుగు అడిగితే మాత్రం ఎంతో ప్రాధాన్యపడితే మాత్రమే ఇది నేను ఈ చెట్టు మీ ముందు ఉంచుతున్నాను ఒకవేళ మీకు ఏదైనా దీని గురించి సలహాలు ఉన్న సలహాలు కావాలన్నా మీకు సరిగా అర్థం కాకపోయినా ఎలా చేసుకోవాలి ఎప్పుడు పెట్టాలి ఎలా చేయాలా ఏ సలహాలు ఉన్నా కూడా ఇది దొరకకపోయినా ఇది ప్రతి ఆటలు దొరుకుతాయి అంగట్లలో కూడా దొరుకుతాయి కానీ అంగట్లలో ఏంటంటే పాత స్టాకులు రెండు సంవత్సరాల ప్రతి స్టాకులు ఉంటాయి కాటాటం తీసుకోకండి నేను చెట్లను ప్రతి ఊర్లో దొరుకుతాయి ప్రతి అడవి ప్రాంతంలో దొరుకుతాయి వాగు గట్టుల వెంబడి దొరుకుతాయి చెరువు కట్టల మీద దొరుకుతాయి కాటు మంచిగా సేకరించుకొని గింజలను వాడుకోండి మీరందరూ వీక్షిస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు ఈ కింద స్కూల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య లేదన్నా ఉంటే ఏదైనా కావాలన్నా కాల్ చేయండి ఒకవేళ మీకు అందుబాటులో లేకుంటే మాకు సంప్రదించి మమ్మల్ని అడగండి మేము మీ అడ్రస్ కొరియర్ ద్వారా మేము మీకు పంపించగలం వీక్షించిన వాహిని మీద ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి